ఫ్రెండ్స్, మనం బిగ్ బాస్ షో గురించి తెలుసుకునే ముందు ఆ షోకి మూల కారణమైన బిగ్ కంట్రీ షో గురించి తెలుసుకోవాలి. బిగ్ కంట్రీ షో గురించి తెలుసుకోవాలంటే ఆ షోకి మూల కారణమైన జాన్ డీమోల్ జూనియర్ గురించి తెలుసుకోవాలి. ఇతని గురించి తెలుసుకునే ముందు అంతటికీ మూల కారణమైన 1984 అనే ఒక నవల గురించి తెలుసుకోవాలి. 1984 అనే నవల రచయిత జార్జ్ ఆర్వెల్. ఈయన 1903 జూన్ 25 మన ఇండియాలో మోతీహలీ చంపారణ్ జిల్లా బీహార్ రాష్ట్రంలో జన్మించారు. ఇతనిది ఇండియా కాదు, బ్రిటిష్. ఆనాటి బ్రిటిషర్స్ కుటుంబంలో జన్మించాడు. ఇతను నిరంకుశత్వానికి వ్యతిరేకి, ప్రజాహిత సోషలిజం కి మద్దతుదారుడు. ఈయన ప్రజాస్వామ్యం, నిరంకుశత్వం గురించి పోరాడుతూ రాజకీయ నాయకులకు చురకలంటి వాడు. ఆ కోవలోనే 1984 అనే నవల రాయడం మొదలుపెట్టాడు. ఇదే ఇతను రాసిన చివరి నవల. ఈ నవల ముఖ్య ఉద్దేశం నిరంకుశత్వం, సామూహిక నిఘ, సమాజంలోని వ్యక్తుల ప్రవర్తన, అణచివేత, రెజిమెంటేషన్ పరిణామాలు, అలాగే పౌరుల యొక్క సంఘర్షణ, విప్లవాల యొక్క ప్రభావాన్ని ఆ నవలలో వివరించారు. ఈ నవలలో బిగ్ బ్రదర్ అనే వ్యక్తి ఉంటాడు, అంటే అందరికీ పెద్దన్న. ఆ తరహాలో ఒక పాత్రను సృష్టించాడు. ఆ పాత్ర అందరినీ వాచ్ చేస్తూ ఉంటుంది. చిన్న చిన్న నిఘా కెమెరాల ద్వారా, టీవీ స్క్రీన్ల ద్వారా నిరంతరం బిగ్ బ్రదర్ ప్రజలను చూస్తుంటాడు. బిగ్ బ్రదర్ ఎవరికి కనబడడు, అతను ఎవరికి పనిష్మెంట్ చేయాలన్నా చేస్తాడు. ఎవరు ఎలా ఉండాలో, ఏం చేయాలో బిగ్ బ్రదర్ నిర్ణయిస్తాడు. ఈ నవల ఆధారంగా డచ్ మీడియా టైకూన్ టీవీ నిర్మాత, సినిమా నిర్మాత జాన్ డీమోల్ జూనియర్ దీన్ని రియాలిటీ షోగా మలచాలనుకున్నాడు. అప్పటికే అతను రియాలిటీ షోలు, సినిమాలు నిర్మించి సంచలనం సృష్టించాడు. తనకి 1997 ఈ ఆలోచన వచ్చింది. 1999 బిగ్ కంట్రీ షోని ఆరంభించారు. దీనికోసం ప్రత్యేకంగా ఇంటిని నిర్మించి అందులో అన్ని రకాల మనస్తత్వాల మనుషులని, కొన్ని రోజుల పాటు నుంచి వారికి కనిపించని బిగ్ బ్రదర్ వాయిస్ ద్వారా ప్రతికూల పరిస్థితులని, అనుకూల పరిస్థితులని సృష్టించి వారి ఎమోషన్స్ తో ఆడుకోవడమే ఈ షో యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరైతే ఈ షో చివరిదాకా ఎమోషనల్ బ్యాలెన్స్ తో స్ట్రాంగ్ గా ఉండి బిగ్ బ్రదర్ టాస్క్లని, గేమ్స్ ని ఆడి పూర్తి చేస్తారో వారికే టైటిల్ విన్నర్ ఇచ్చి నగదు బహుమతి ఇచ్చేవారు. అప్పటికి అంటే 1999 నాటికి హౌస్ మేట్స్ ప్రైవేట్ గా వేసే ఓట్స్ ద్వారా మాత్రమే నామినేట్ చేసేవారు. ఆ తర్వాత టెలిఫోన్ ద్వారా బయటి వారు ఓట్ వేసే అవకాశం కల్పించారు. ఆన్లైన్ ఓటింగ్ వేసే విధానం ఈ మధ్య చేర్చారు. ఈ షో 1999 నెదర్లాండ్ లోని వెరోనికా అనే టీవీ ఛానల్లో ప్రసారమైంది. 2000 బ్రిటన్ లో టెలికాస్ట్ అయింది. 2001 అమెరికాలో, 2003 ఆస్ట్రేలియాలో బిగ్ బ్రదర్ షో పేరుతో టెలికాస్ట్ అయింది. కానీ మన దేశంలో 2006 సోనీ టీవీలో బిగ్ బాస్ అనే పేరుతో మొట్టమొదట టెలికాస్ట్ అయింది. హిందీలో సీజన్2 నుండి కలర్స్ టీవీలో కొనసాగింది. 2013 కన్నడ, బెంగాలీ, 2017 నుండి తెలుగు, తమిళం, 2018 నుండి మరాఠీ, మలయాళాలో టెలికాస్ట్ చేశారు. 2006 నవంబర్లో హిందీలో మొదటి సీజన్ కి హర్షద్ వర్షి హోస్ట్ గా చేశాడు. రాహుల్ రామ్ విన్నర్ గా నిలిచి ₹1,00,000 బహుమతి అందుకున్నాడు. సీజన్2 శిల్పా శెట్టి, సీజన్3 అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా చేశారు. సీజన్4-5 సల్మాన్ ఖాన్ చేశాడు. అయితే సీజన్5 చేస్తున్నప్పుడు సల్మాన్ ఖాన్ జైలుకు వెళ్లడంతో సంజయ్ దత్ చేశాడు. జైలు నుండి బయటకు వచ్చాక సీజన్ 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 వరకు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేశాడు. అయితే సీజన్ 6 నుండి ప్రైజ్ మనీ 50,00,000 కుదించారు. 2013 మార్చిలో కన్నడ షో నుండి ప్రస్తుతం జరుగుతున్న సీజన్ 7 వరకు సుదీపే హోస్ట్ గా చేస్తున్నాడు. ప్రైజ్ మనీ 50,00,000. 2017 తమిళంలో మొదలైన సీజన్ 1 నుండి సీజన్ 4 వరకు కమల్ హాసన్ గారే హోస్ట్ గా చేశారు. 2018 మొదలైన మరాఠీలో సీజన్1-2 మహేష్ ముంజ్రేకర్ హోస్ట్ గా చేశారు. అక్కడ ఈ సంవత్సరం షో నిర్వహించలేదు. మలయాళంలో సీజన్1-2 మోహన్ లాల్ గారు హోస్ట్ గా చేశారు. అయితే కేరళలో 2018-2020 చేశారు, కానీ 2019 ఆపేశారు. ఇక మన తెలుగు విషయానికి వస్తే 2017 జూన్ 25 మొదలైంది. ఈ సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేశాడు. రేటింగ్స్ ని తారాస్థాయికి తీసుకువెళ్లాడు. మొదటి సీజన్ లో పూణేలో హౌస్ సెట్ వేశారు. శివబాలాజీ విన్నర్ గా నిలిచి 50,00,000 క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నాడు. సీజన్2 నుండి హౌస్ సెట్ హైదరాబాద్ లో ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్ లో వేశారు. ఇక్కడ సీజన్2 నాని హోస్ట్ గా చేశాడు. అప్పుడు కౌశల్ మండా విన్నర్ గా నిలిచాడు. సీజన్3-4 నాగార్జున హోస్ట్ గా చేశాడు. సీజన్3 రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ గా నిలిచాడు. సీజన్4 అభిజిత్ విన్నర్ గా నిలిచాడు. ప్రపంచంలో బిగ్ బ్రదర్, మన దేశంలో బిగ్ బాస్ కి షోకి ఉన్న క్రేజ్ ఏ షోకి ఉండలేదు. బిగ్ బాస్ మొదలైందంటే చాలు, టీవీలకి, ఫోన్లకి కోట్లాది మంది అభిమానులు అతుక్కుపోతున్నారు. అది బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్. ఈ షో క్రేజ్ ఎప్పటికీ తగ్గదు అనడానికి నిదర్శనం ప్రతి భాషలోనూ సీజన్ కొనసాగడమే. బిగ్ బాస్ షోలో హౌస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్స్ కి ప్రత్యేక స్థానం ఉంటుంది. టీవీలోనే బిగ్ బాస్ షోకి ఎంతటి ప్రత్యేక స్థానం ఉంటుందో చెప్పనవసరం లేదు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.